తెలంగాణ రవాణా శాఖలో తన మార్క్ పాలన చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రవాణా శాఖకి ప్రత్యేక లోగో, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పాటు, కొత్త వాహనాలు, పాలసీలు తీసుకువచ్చి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వాహనాల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకువచ్చే సంస్కరణలు చర్చనీయాంశంగా మారాయి. అసలు ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త పాలసీలతో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. రెండు వేల 2022 సంవత్సరానికి సంబంధించి కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో తెలంగాణ రవాణా శాఖకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి వాహనదారులకు 50కి పైగా సేవలు అందుతున్నాయి. అందులో ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇక కాగ్ ఇచ్చిన ఆడిట్ నివేదిక ప్రకారం వాహనదారులకు అందే సేవలో లోపాలున్నాయని తేలింది. వెహికల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ కోసం ఉన్న ఆన్లైన్ సర్వీసులు సరిగ్గా లేవని కాగ్ నివేదిక ఇచ్చింది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సరిగ్గా లేకపోవడం వల్ల పొల్యూషన్ సర్టిఫికేట్ చెక్ చేయకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తున్నారని కాగ్ తన నివేదికలో తెలిపింది. ఇక సరైన సర్వీస్ లేకపోవడం వల్ల వాహనదారుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని కాగ్ తెలిపింది. ఇక తెలంగాణలో కొత్తగా అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను అభివృద్ధి చేయాలనుకుంటుంది. రోజు లక్షల వాహనాలు పెరుగుతున్న సందర్భంలో వాహనదారులకు సంబంధించిన విషయం లోపల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చట్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు కానీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వాహన సారథి చట్టంలోకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు 28 రాష్ట్రాలు ఇప్పటికే అందులో భాగస్వామ్యం తీసుకుంది. మనం మాత్రమే తీసుకోలేకపోతే దానికి చాలా మంచిది కాదు అనేటువంటి ఒక సమీక్ష రాష్ట్ర స్థాయి అధికారులందరినీ పిలిచి వాహన సారథి చట్టంలో దాని లోపల కూడా మనం ఇలా తెలంగాణ భాగస్వామ్యం అయింది అనే మాట సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. దీనితోటి దేశవ్యాప్తంగా ఉండేటువంటి రూల్స్ కావచ్చు, యాక్ట్స్ కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి సమాచారానికి సంబంధించినటువంటి విషయం లోపల ఆల్ ఇండియాకు సంబంధించిన మొత్తం అవగాహన లింక్ మన రాష్ట్రానికి కూడా అందుబాటులో వస్తుందనే మాట మనవి చేస్తాను. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో వాహనాల సంఖ్య పెరిగిపోయాయని తెలిపింది. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో 127% వాహనాలు పెరిగిపోయాయని కాగ్ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,64 లక్షలకు పైగా కొత్త వాహనాలు ఉండగా రోజుకి 2,000కు పైగా కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్నాయి. వీటిలో డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు ఫిట్నెస్ లేనివి రోడ్ల మీద తిరుగుతున్నాయి. దీంతో డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి ఎన్ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు వినియోగించే వాహనాలు 15 సంవత్సరాల తర్వాత వాటిని ఉపయోగించొద్దు అనేటువంటి ఒక సడలింపు లేదా గ్రీన్ ట్యాక్స్ చేసి ముందుకు తీసుకుపోయి ఉన్నా కూడా ఆ పాలసీ కూడా లేకుంటే తమ నేతృత్వంలో ఆ పాలసీ కూడా ఈరోజు రాష్ట్రంలో మోటార్ స్క్రాప్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. విద్యాశాఖతో కూడా రవాణా శాఖ నిన్ననే పోలీస్ శాఖతో కూడా కలిసి రవాణా శాఖకు సంబంధించిన నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ను ఏ విధంగా ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు తీవ్రంగా ఒక చర్చల ద్వారా మరొకసారి ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి అదేవిధంగా తమ ఆమోదం తీసుకొని రవాణా శాఖ కూడా ఒక లోగో తీసుకొచ్చి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వాహన సారథి ఆన్లైన్ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద సికింద్రాబాద్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వాహన సారథి పోర్టల్ ద్వారా రాష్ట్రానికి చెందిన వాహనాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తింపు ఉంటుంది. గతంలో ఉన్న వెహికల్ స్క్రాప్ పాలసీలో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం కొత్త స్క్రాప్ తీసుకురానుంది. వాహన గడువు ముగిసిన తర్వాత స్వచ్ఛందంగా స్క్రాప్ కోసం ముందుకు వచ్చే వారికి రాయితీలు ఇస్తూ కాలుష్యాన్ని అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. ఇక ఆర్టీఐకి ప్రత్యేక లోగో, కొత్త వాహనాలను ప్రవేశపెట్టి తమ మార్కు చాటుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.